హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అందించే సమాచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో మీరందరూ కూడా నేను ఏదైతే వాస్తుశాస్త్రానికి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ చెప్తున్నానో వీటన్నింటినీ ఫాలో అయితే లైఫ్ లాంగ్ ఏ చిన్న చిన్న సమస్యలు లేకుండా మీరు జీవించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి వీడియో చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది చాలామంది సబ్స్క్రైబర్స్కి ప్లస్ చాలామంది పబ్లిక్కి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియో మొత్తం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ మొత్తంలో ఇది వచ్చేసి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నెక్స్ట్ ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం, మొత్తం 8 దిక్కులు. ఈ 8 మీకు ఏ దిశ ఇల్లు కలిగినా, మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు ఎప్పటికీ ఈస్ట్ ఫేసింగ్ గురించే చెప్తున్నారండి, లేదంటే నార్త్ ఫేసింగ్ గురించి చెప్తున్నారు, మిగతా దిశల గురించి చెప్పట్లేదు అని చెప్తున్నారు కదా. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇల్లు ఏ దిశ అయినా సరే ఇంటి ప్లాన్ ఇదే ఉంటుంది. ఓకే, ఇది ఎట్లా ఉంటుందంటే ఒకవేళ మీ ఈస్ట్ అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ అయితే ఎంట్రీ ఎగ్జాక్ట్లీ సెంటర్ తీసుకుంటాం, నార్త్ అయితే ఈ సెంటర్ తీసుకుంటాం, వెస్ట్ అయితే ఈ సెంటర్ తీసుకుంటాం, సౌత్ అయితే ఇక్కడ 4th ప్లేస్ తీసుకుంటాం. ఇంతే, మీకు ఏ ప్లాన్ తీసుకున్నా, ఎటువంటి కన్స్ట్రక్షన్ తీసుకున్నా ఈ మొత్తం సేమ్. ఓకే, కొంతమంది ఇంకో డౌట్ ఏంటంటే ఒకవేళ మేము వెస్ట్ ఫేస్ తీసుకుంటే సెప్టిక్ ట్యాంక్ మా గేట్ ఎదురుగా వస్తుంది కదా, ఒరిజినల్గా గేట్ ఇక్కడ తీసుకుంటున్నారు కానీ వాస్తవానికి శాస్త్ర ప్రకారం మధ్య భాగంలోనే తీసుకోవాలి. ఓకే, ఇక్కడైనా సరే ఇక్కడ తీసుకుంటారు, వాస్తవానికి 4వ ప్రదేశంలోనే తీసుకోవాలి. అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీనిలో కండిషన్ ఏంటనేది చూడండి ఒకసారి. ఏదైతే మన స్థలం ఉందో ఈ స్థలానికి సంబంధించినంత వరకు ఎంత స్థలం అయితే ఉందో ఇక్కడి నుంచి అంటే వాయువ్య మూల నుంచి ఈశాన్యం వరకు ఈ స్థలానికి కరెక్ట్గా మధ్య భాగం తీసుకోండి. ఓకే, దీని 0 degrees వస్తుంది. ఓకేనా, సో ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకున్నప్పుడు 315 degrees వస్తుంది. సో మొత్తం 9 చేస్తే 1, 2, 3, 4, 5 6, 7, 8, 9 ఇక్కడి నుండి 1, 2 అవసరమైతే 2.5 ఇక్కడి వరకు ఇక్కడ వదిలేసి ఈ భాగంలో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక సెప్టిక్ ట్యాంక్ తీసుకుంటారా, 2 తీసుకుంటారా, మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో వాయు మూలలో తీసుకోకూడదు. ఓకేనా, ఇది మీ స్థలానికి మాత్రమే సంబంధం ఉంటుంది. స్థలం గనక చాలా పెరిగిపోయి అంటే ఒక 100 feet ఇటు ఉంది, 200 feet ఇటు ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి ఒకసారి పరీక్ష చేసి మీకు చెప్పవలసిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న బిట్స్కి మాత్రమే ఉంటాయి కాబట్టి, సో దీనికి సంబంధించినంతవరకు మ్యాక్సిమం ఏంటంటే ఈ భాగంలో మీరు చేసుకోవాలి. 9 2 వదిలి తీసుకోవాలి. అయితే ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా సమస్యలు ఉండొద్దు అంటే 2.5 పార్ట్స్ కట్ చేసి తర్వాత 1.5 కానీ 2 కానీ తీసుకోండి. సరైన మధ్య భాగంలో మీకు ఎవరుంటారు, కుబేరుడు ఉంటాడు కాబట్టి కుబేరుని స్థానం కూడా తీసుకోవచ్చు. కానీ మురుగు నీరు కాబట్టి కొంతవరకు ప్రిఫర్ చేయకుండా ఈ కుబేర స్థానం నుంచి ఆ భాగం వదిలి తరువాతి భాగంలో తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది 1వది. 2వ, తూర్పు మొత్తంలో 9 చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ కూడా కంప్లీట్ ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు కాబట్టి 9, 8 ఈ 2 తీసేసి మనం ఏం చేస్తున్నాం, ఇంకొక అర్థ కూడా తీసేసుకుందాం. సో ఇక్కడి వరకు ఇక్కడి నుంచి వద్దు.
కరెక్ట్ మధ్య భాగమైన సూర్యస్థానంలో కాకుండా ఈ స్థానంలో మీరు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకో చిన్న కండిషన్ కూడా చెప్పేస్తాను మీకు. ఒకవేళ ఇక్కడ మీ టాయిలెట్స్ ఉన్నాయి, ఈ టాయిలెట్కి సంబంధించిన వాటర్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇక్కడుంటే ఇలా వెళ్ళాలి, ఇక్కడున్నాయి ఇలా వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నైరుతి మీదుగా ఇటు కానీ అటు కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే నైరుతిలో వాటర్ స్టోరేజ్ కానీ డ్రైనేజే కావచ్చు, ఎనీథింగ్ 100 ml వాటర్ కూడా ఈ ప్రదేశంలో ఉంచకూడదు. కాబట్టి ఈరోజు నేను చెప్పిన సమాచారం ఏదైతే సెప్టిక్ ట్యాంక్ సంబంధించి ఉందో ఇదంతా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో షేర్ చేయండి. నేను అందించే సమాచారం ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బొమ్మ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్, అంటే హరివాస్తు నుంచి ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరిగిందని వస్తుందన్నమాట. సో నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.